మహిళల టీ20 ప్రపంచకప్లో కీలకమైన పోరుకు భారత జట్టు రెడీ అయింది. పాకిస్తాన్తో హై వోల్టేజ్ సమరానికి సిద్దమైంది. దుబాయ్ వేదికగా ఇవాళ మెగా టోర్నీలో టీమిండియా పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్లో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది హర్మన్ప్రీత్ కౌర్ జట్టు. టీమిండియా సెమీస్ ఆశలు నిలవాలంటే పాకిస్తాన్తో ఈ రోజు మ్యాచ్ తప్పక గెలవాలి. మ్యాచ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళల ప్రపంచ కప్పు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మ్యాచ్లు జరుగుతున్నాయి, కానీ ఈరోజు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి మ్యాచ్ జరగబోతుంది. ఎందుకంటే భారత్ ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్పై రెండు దేశాల మధ్య ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు మొత్తం చాలా ఇంట్రెస్ట్గా ఈ మ్యాచ్ను వీక్షించబోతున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎవరైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. సో ముఖ్యంగా ఒకసారి ఈ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ గురించి ఒకసారి మనం కనుక ఒకసారి అంచనాలు కనుక చూసుకున్నట్లయితే మొదట్లోనే మొన్న జరిగినటువంటి మొదటి మ్యాచ్లోనే న్యూజిలాండ్ పైన కేవలం 58 పరుగుల తేడాతోనే ఇండియా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పాకిస్తాన్ పైన మ్యాచ్ గెలవాలంటే నల్లేరు పైన నడకే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా వ్యవధిలోనూ మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఆ యొక్క ఏవైతే ఈ మ్యాచ్లో జరిగినటువంటి లోటుపాట్లు ఏవైనా ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటే తప్ప ఈరోజు జరిగేటువంటి పాకిస్తాన్ పై జరిగేటువంటి మ్యాచ్ తప్పక గెలవాల్సింది. ముఖ్యంగా మెయిన్ అయినటువంటి శృతి మందానా, తర్వాత షెఫాలి వర్మ, హర్మన్ప్రీత్ కెప్టెన్ అయినటువంటి హర్మన్ప్రీత్, తర్వాత వీళ్ళు పెద్దగా ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేకుండా అంటే ఆర్డర్లో ఉంటూ ఫస్ట్ డౌన్ సెకండ్ రౌండ్ ఇట్లా వికెట్లు పోకుండా ఆడితే మాత్రం ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం మొన్న జరిగినటువంటి న్యూజిలాండ్ మ్యాచ్ను కూడా ఒకసారి గమనించినట్లయితే వారు కూడా అంటే ఆశాజనకంగా మనం అనుకున్నంత స్థాయిలో బౌలర్లు కూడా ఏమి అంత పెద్ద ప్రదర్శన కనిపించలేదు. ఎందుకంటే స్పిన్నర్లు అయినటువంటి ఎవరైతే ఫేసర్ కనుక ఒకసారి చూస్తే రేణుకా సింగ్ స్పిన్నర్ ఆశా శోభన మాత్రమే, అంటే ఫేసర్ రేణుకా సింగ్ ఆ స్పిన్నర్ ఆశా శోభన మాత్రమే ఒక బౌలింగ్ను కొంతమేరకు ప్రదర్శన కనబరిచారు. కాబట్టి అంత పెద్దగా ఆశించినంత లేదు. సో ఈ వికెట్లో ప్రధానంగా స్పిన్నర్ దీప్తి శర్మ కూడా నార్మల్గా, అంటే శ్రేయాంక కూడా నార్మల్గా వేశారు. సో ముఖ్యంగా ఫామ్లో ఉన్న పూజా వస్కర్తో పాటు హర్మన్ప్రీత్ ఈ ఒక్కరే బౌలింగ్ చేయించడం కూడా, అంటే మనకు అప్పుడు ఎందుకు ఒక్కరిని వేయించారు అనేది కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ కివీస్ పై అంటే న్యూజిలాండ్ పైన ఓడిపోయినప్పటి నుంచి జట్టులో ఇప్పటివరకు కూడా ఏం మార్పు లేవు. ముఖ్యంగా మనం ఒకసారి ఈ పాకిస్తాన్ జట్టును కనుక చూసినట్టయితే పాకిస్తాన్ జట్టు పురుషుల జట్టు ఏదైతే మెన్స్ జట్టు ఎంత బలంగా ఉందో కూడా పురుషుల మహిళల జట్టు కూడా అంతే బలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా స్పిన్లో ఆ జట్టు తిరగలేదని చెప్పారు. ఎందుకంటే మాజీ కెప్టెన్ నిదాదర్ సాదియా, ఇక్బాల్, నస్రా, ఒకసారి వీరందరిని ఒకసారి మనం చూసినట్టయితే ట్యూబా హసన్, ఒమైన్ సోహెల్ ఇలా అందరూ ఆ బంతిని చాలా చక్కగా స్పిన్ చేస్తూ బ్యాటింగ్ చేసేవారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ముఖ్యంగా ఫేసర్ అయినటువంటి కెప్టెన్ ఫాతిమా సనా కూడా చాలా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక పైన తక్కువ స్కోరు చేసినా కూడా ఈ స్పిన్నర్ అంటే బౌలింగ్ల ప్రదర్శనతో మాత్రం చాలా కట్టడి చేసి శ్రీలంక పైన విజయ దుందుబి మోయించారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి భారత్తో జరిగేటువంటి మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ చాలా జోష్గా ఉంది. ముఖ్యంగా మన భారత్ అంటే ఒకసారి ఓవరాల్గా ఈ టీ20 ప్రపంచకప్లో ఇప్పటి వరకు భారత్ అండ్ పాకిస్తాన్ మ్యాచ్లు కనుక చూసినట్లయితే 4 సార్లు భారత్ గెలిస్తే పాక్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఓవరాల్గా టీ20 పాకిస్తాన్ తర్వాత భారత్ తలపడ్డ టీ20లు కనుక గమనిస్తే 12 మ్యాచ్ల్లో భారత్ గెలవగా మిగతా మాత్రం 3 మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. సో ముఖ్యంగా ఈరోజు మాత్రం బ్యాటింగ్లో రాణిస్తూ పాటు బౌలింగ్లో మాత్రం భారతదేశం జట్టు చాలా చక్కగా రాణించాలి. స్పిన్స్తో పాటు ఫేసర్స్ కూడా బౌలింగ్ కనుక చాలా చక్కగా వేస్తేనే మాత్రం ఈరోజు పాకిస్తాన్ పైనటువంటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచినా కూడా ఒకవేళ పాకిస్తాన్ పైన గెలవకపోయినా తర్వాత జరిగేటువంటి ఆస్ట్రేలియా శ్రీలంక పైన మాత్రం ఖచ్చితంగా చాలా మెరుగైనటువంటి రన్ రేట్ వస్తే తప్ప సెమీస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉండకపోయాయని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మాత్రం ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోయేటువంటి ఈ భారత్ పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వీక్షించనున్నారు. కాబట్టి ముఖ్యంగా భారత్ స్పిన్నర్లతో పాటు ఫేసరు తర్వాత బ్యాటింగ్లో మాత్రం చాలా చక్కటి కనబరుస్తూ చూస్తూ ఆడితేనే తప్ప ఈ యొక్క మ్యాచ్ గెలిచి సెమీస్కి వెళ్ళి ప్రపంచకప్ ఫైనల్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.